డ్యాన్స్ ఇండస్ట్రీ మాకు తెలుగు మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా చూసేవాడు. నేనే కర్ణాటకలో ఎవరు చేయొచ్చు కొంతమంది చేయకపోవచ్చు కానీ అడ్మైర్ కాబట్టి డ్యాన్స్ పరంగా అందరూ సో డ్యాన్స్ మాత్రం బాగా నేర్చుకుంటారు. వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు అందరికీ అనే శిష్యులు వేరే మనకు సంబంధం లేదు కానీ ఒక కళపరంగా మాత్రం అందరిని తీర్చిదిద్దాడు సార్ గ్రేట్ రాకేష్ మాస్టర్ గ్రేట్. సో యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను కూడా ఒక రకమైన శిష్యుని అంటే మా సీనియర్స్ అందరూ మాకు గురువులాగా చేయని చేయకపోయి మా సీనియర్స్ అందరినీ మేము గురువులాగా భావిస్తాం. సో ఆయన ఇంత తొందరగా ఇట్లా జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటే దాని ముందు రోజు వరకు కూడా బాగున్నారు ఆయన వీడియోలు అవి చూసాము చాలా బాగున్నారు. సో ఓన్లీ హ్యాపీగా ఉన్నారు ఎక్కడున్నా మంచిగున్నారులే అనుకున్నాం. కాబట్టి ఇట్లా జరుగుతారు ఆ రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు చాలా చాలా ఇట్లా ఆయననే కదా ఫస్ట్ క్రియేటర్ ఆయన తర్వాత నల్ల సినిమా మాస్టర్ ఇట్లా కొందరు వస్తున్నారు ముఖరాజ్ మాస్టర్ తర్వాత రాకేష్ మాస్టర్ గారు ఫ్రెండ్స్ శిష్యులు అందరూ కూడా వెల్ పొజిషన్ లో ఉన్నారు కదా మీరు అలా ఫ్యామిలీని ఎలా ఆదుకోబోతున్నారు ఆర్థికంగా వాళ్ళు అది లేటర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమని చెప్పలేం కదా ఇప్పుడు హామీ ఇస్తారా సార్ కుటుంబానికి కొద్దిగా అది చెప్పలే చేస్తామండి ఎవరు తోచిందో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు తోచినట్టు కాదండి గ్రూప్ గా ఉంటే కొంచెం త్వరగా చేయలేదు మేమంటే మేమంటే మా డాన్స్ మాస్టర్స్ మా యూనియన్ అవ్వచ్చు డాన్సర్స్ అవ్వచ్చు అది మేము డిసైడ్ చేస్తాం ఇప్పుడే కదా ఏం తెలియదు ఎవరి మైండ్స్ ఏముందో తెలియదు. సో ఇదంతా అయిపోయినాక విల్ సిట్ అండ్ మీతో ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చారా శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ మిగిలిన మాస్టర్స్ కానీ ఇంకెవరు రాలేదు అందరం బిజీ బిజీగా ఉన్నాం ఎవరు మాట్లాడుకుని బిజీ బిజీగా ఉన్నాం అందరం షాక్ అందరం షాక్ అయ్యి కుదిరిన టైం గుర్తు చూసుకొని తొందరగా వస్తాం అంటే మళ్ళీ షెడ్యూల్స్ ఉన్నాయి మాకు షూటింగ్స్ నుంచి మధ్యలో వచ్చాం మేమందరం అక్కడ టైం తీసుకొని. సో ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడుకోలేదు ఏం జరగదు అందరం షాక్లో ఉన్నాం మీరు ఇచ్చే ఒక్క మాట కుటుంబానికి మాత్రం పెద్ద దిక్కుగా మారాలని అందరూ కోరుకుంటున్నారు సార్ ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు ఏమాత్రం కూడా చాలా మందికి ఇష్టం ఈ బస్తీలో అందరూ తిరిగారు బస్తీలో ఇండస్ట్రీలో కూడా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్సర్స్ అందరికి ఇష్టం. సో అందరు ఏదో ఒకటి చేస్తారు అది మీకు త్వరలో తెలుస్తారు ఎవరో ఒకరు మీరే తీసుకొని ఆయన మా గురువు కదా గురువు అంటే ఏంటి ఫాదర్ కోసం మన ఫాదర్ మనం చేసుకోవాలి అట్లనే కాకపోతే ఎవరికి తోచిన వాళ్ళు చేస్తారు అందరి మీద అట్లా చేయకుండా ఎవరికి తోచిన వాళ్ళు డెఫినెట్గా చేస్తారు స్తోమత